అన్ని విధాలుగా చూపినట్టుగా మనం చర్చించబోతున్నాం. దినకర్ గారు నమస్తే, వెల్కమ్ అండి. ముందుగా ఈ సోషల్ మీడియాలో ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ మీద, అలాగే ఓవరాల్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ గ్రోత్ మీద రకరకాలుగా మీరు చూస్తున్నారు కదా, వారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సదరన్ స్టేట్స్లో? నేను ఈ డిబేట్లో ఫస్ట్ పార్ట్ ప్రజలకి సామాన్య భాషలో అర్థమయ్యే అంశాలని నేను స్పృశిస్తానండి. అవి నవాంశాలు. ఇవి నవాంశాలు చూస్తే ప్రజలకి నవనష్టాలు చేకూర్చేటటువంటి విధంగా ఉంది. అలాగే ప్రజలకి అందాల్సినటువంటి శతరత్నాల దోపిడీ జరిగింది, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి, జగన్ అండ్ కో అనేటటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఈ జీడిపి ఫిగర్స్ అని, లేకపోతే ఈ గ్రోత్ ఫిగర్స్ ఇవన్నీ చెప్పినప్పుడు నేను అడిగే ఈ 9 అంశాలు ఇది వాస్తవమా కాదా అనేటటువంటిది మీరు కానీ ప్రజలు కానీ నేను అడిగే వాటికి నిర్ణయం తీసుకోవచ్చు. మొట్టమొదటిది, జీతాలు ఉద్యోగస్తులకి సకాలంలో చెల్లిస్తున్నారా, చెల్లించలేక చతికిల పడుతూ ఆపసోపాలు ప్రతి నెల పడుతున్నారా లేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, పెండింగ్ బిల్స్ గురించి 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇంత గ్రోత్ ఉండి, ఇంత రెవెన్యూ ఉండి, ఇంత బ్రహ్మాండంగా వెలిగిపోతున్నప్పుడు ఈ రెండో అంశమైనటువంటి ఈ పెండింగ్ బిల్స్ సకాలంలో చెల్లించకుండా ఎందుకు చతికిల పడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మూడోది, మ్యాచింగ్ గ్రాంట్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించినటువంటి అంశాల్లో జల్ జీవన్ మిషన్ చూశాము, హౌసింగ్ ఫర్ పూర్ చూశాము, అలాగే ఏ విధమైనటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు చూసినా కానీ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి కానీ దాదాపు మీరు ఒకసారి చూసినట్లయితే వెంకటకృష్ణ గారు, రమారమి 45,000-50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి ఇవాళ అందుతూ ఉన్నాయి రాష్ట్రానికి. ఏది ట్యాక్స్ సంబంధించిన అంశాలు కాకుండా మరి వాటికి సంబంధించినటువంటి పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? వాటికి ఈవెన్ బళ్ళుకి సంబంధించినటువంటి పిల్లలకి సీఎం పోషణ్ అని చెప్పి ఆ పేర్లు మార్చుకున్నట్టు కూడా పెట్టాల్సినటువంటి ఎందుకు మీరు పెట్టలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి 4వ అంశం, ఏదైతే పంచాయతీలకు కానీ లోకల్ బాడీస్కి కానీ వస్తున్నటువంటి నిధులు డైవర్షన్ ఎందుకు అయిపోతూ ఉన్నాయి? అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే మనం పేపర్లో కూడా చూసాం, ఆయుష్మాన్ భారతికి సంబంధించి ఒక 2 కోట్ల రూపాయలు వస్తే ఆ 2 కోట్ల రూపాయలని ఎటు డైవర్ట్ చేసేసారు, ఇది నిజమా కాదా? 5వ అంశము, మూలధన వ్యయం. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా కనీసం వాళ్ళు బడ్జెట్ అంచనా వేసినటువంటి దానికి 40% దగ్గరికి, 40% మధ్యలో అయినా వచ్చారా? మూలధన వ్యయం అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం మూలధన వ్యయంలో కనీసం ఒక 10%, 20% వేశారు బడ్జెట్లో. ఇక్కడ ఇక్కడ చూపించడానికి 30%, 35%, 40% చూపిస్తున్నారు కానీ వాటికి సంబంధించిన లెక్కల్లో కూడా కాగులో అనేక సందర్భాల్లో మూలధన వ్యయం కానటువంటి బడికో గుడికో రంగేసి దాన్ని కూడా మూలధన వ్యయంగా చూపించింది, తప్పు పట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఒక పోలవరం అనేటువంటి జాతీయ ప్రాజెక్టు, దానికి సంబంధించి సెక్షన్ 90కి సంబంధించి విభజన చట్టంలో ఉన్న దానికి అనుగుణంగా అక్కడ జరుగుతుంది. దాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అయినటువంటి గాలేరు నగరి హంద్రీనవ కానీ, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ కానీ, తోటపల్లి కానీ, ఇన్ని రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు గంగకి సంబంధించి పూర్తి కావాల్సినవి కానీ, ఏదైనా ఇరిగేషన్కి సంబంధించిన ఒక్క అడుగన్న ఈ 4 సంవత్సరాల్లో ముందుకు వేయగలిగారా? 6వ అంశం, అప్పులు. బడ్జెట్ అప్పులు, ఆఫ్ బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్స్ నుంచి ఏ విధంగా రుణాలు తీసుకొని, ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుంటే ఆ కార్పొరేషన్ ఆదాయంతో ఆ రుణాలు తీర్చాలి, కానీ బడ్జెట్ ఆదాయంతో కార్పొరేషన్ రుణాలు తీర్చేటటువంటి విధమైనటువంటి ఆర్థిక నిర్వహణ ఉంది. ఇవాళ బడ్జెట్కి సంబంధించినటువంటి రుణాలు కూడా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి మార్చి నెలలో మార్చేసినటువంటి లెక్కల్ని మనం ప్రశ్నిస్తే ఈ రోజు వరకు సమాధానం చెప్పగలిగారా మీరు? ఈ మార్చికి సంబంధించి కాగ్కి ఇచ్చారు, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి రేపు ఒరిజినల్ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు ఏం మారిపోద్దా అనేటటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. 7వ అంశం, ఆదాయము రెవెన్యూ బడ్జెట్లో చూపించినటువంటివి వాస్తవ లెక్కల దగ్గరికి వచ్చేటప్పటికి అకౌంటింగ్ నిర్వహణ ఏదైతే ఉందో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా? ఎందుకంటే నేను మళ్ళీ 2021-22 ఆర్థిక సంవత్సరం దగ్గరికి నేను వస్తాను. ఏదైతే అకస్మాత్తుగా లాస్ట్ నెలలో 25,000 కోట్లు రెవెన్యూ ఆదాయం ఎలా పెరిగిపోయింది, రెవెన్యూ లోటు ఏ విధంగా కంట్రోల్ కాబడింది, మూలధన ఫిజికల్ డెఫిషిట్ ఏ విధంగా కంట్రోల్ కాబడింది ఆ 25,000 కోట్ల కంటే, ఏ విధంగా దానికి సంబంధించిన సమాన్ చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. విండో డ్రెస్సింగ్ అంటే ఏంటంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఏమార్చి ప్రజలకు కనుకట్టు కట్టేటటువంటి ఉండేటటువంటి విధంగా చేసినటువంటి అకౌంటింగ్ సిస్టమ్, విండో డ్రెస్సింగ్ మీరు చేశారా లేదా?
అలాగే సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారము ఆ యొక్క ప్రయారిటీ ప్రకారం చెల్లింపులు చేయాలి. చెల్లింపులు ఇష్టరీతిని చేసి దాని మాటన కరప్షన్ కమిషన్ దండుకున్నారా లేదా ప్రయారిటీ ప్రకారం చేశారా లేదు. 9 అంశాలు. ఈ 9 అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని వీళ్ళు సాటిస్ఫై చేయగలిగినా వీళ్ళు చెప్పేటటువంటి అన్ని అంశాలు ఇప్పుడు ఏదైతే ఈ గ్రోత్ లేకపోతే అంశానికి ఏదన్నా ఒక సానుకూలత జరిగే అవకాశం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒకే ఒక మాట. వీరు చెబుతున్నారు కదా జీడిపి ఏదో పొడి చేసామని. ఇవాళ 9వ ర్యాంకు జీడిపి దేశంలో. పర్ క్యాపిట జీడిపి 16వ ప్లేస్ కిందకి వెళ్ళిపోయింది. అంటే లాస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో నీ ఇండెక్స్ ఎంత? అదేవిధంగా ఇవాళ అగ్రికల్చర్ మీద 40% ఆధారపడుతున్నారు, కాకపోతే దానికి ఎంప్లాయ్మెంట్ 55%. ఎక్కడైతే అగ్రికల్చర్లో వచ్చే ఆదాయము వాళ్ళు పడుతున్నట్టు వేతలు మనకు కనబడుతూనే ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి జీవనం మెరుగుపడిందని మనం చెప్పగలం అగ్రికల్చర్ సెక్టర్లో? అయితే 40% ఇక్కడ హయ్యెస్ట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ రాదు. అగ్రికల్చర్ మీద రాష్ట్రానికి పన్నుల రూపంలో ఎటువంటి ఆదాయం రాదు. ఇక వచ్చేది ఇండస్ట్రీస్ 19% ఉంటే జీడిపి 10% ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అలాగే సర్వీస్ సెక్టర్ 41% ఉంటే జీడిపి 35% ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ కూడా ఏదైతే ప్రయారిటీస్ రావాల్సిన దానికి తగిన విధంగా రాకపోవటానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతుంది. అదేంటనేది కూడా మాట్లాడదాం మనం. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండ్ నమస్తే.